ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బైచార్జ్ ఆజా ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకుంటుంది అమ్మవారికి మనం ఏ విధంగా చీర అదేవిధంగా పసుపు కుంకుమ పళ్ళు ఇవన్నీ ఎలా చూపించుకుంటాం అనేది ఒకసారి మీకు చూపిస్తున్నానండి నేను ఎక్కువగా మనం ఏవైనా పని అవ్వలేదు అంటే లేదు అంటే మనకి శుభకార్యం జరిగేటప్పుడు అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమ ఇచ్చుకుందాము అని అలా అనుకున్నా ఓన్లీ ఫిక్స్ అయిందని కూడా కొంతమంది పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చుకుంటారు అదే విధంగా ఏ శుభకార్యం జరిగినా కూడా కొంతమంది అలాగని మొక్కుకుంటారు అంటే ఈ విధంగా పసుపు కుంకుమ ముందుకి ఇచ్చుకుంటానమ్మా అని చెప్పి ఎక్కువగా పెళ్లిళ్ళకు ఎక్కువగా పెళ్ళిళ్ళ టైంకి పెళ్లి పిల్లల పెళ్ళిళ్ళకి ఎక్కువగా మొక్కుకుంటారండి తల్లిదండ్రులు ఈ విధంగా గృహప్రవేశం ప్రవేశం చేసేటప్పుడు మొదటి మొట్టమొదటిగా అమ్మవారి పసుపు కుంకం చూపించుకొని ఇచ్చుకొని అమ్మవారి పిలుపు పిలుపు పెట్టుకోవడం అలాగే ఎక్కువగా శుభకార్యాల్లోని ఎక్కువగా పసుపు కుంకం చూపించుకుంటారు అమ్మవారి చీర జాకెట్ ఇచ్చి పిలుపు అనేది పెట్టుకుంటారు అదే విధంగా లేదు ఎవరికైనా హెల్త్ బాగాలేదన్న హస్బెండ్ ఒకవేళ హెల్త్ బాగాలేదని అమ్మ నాకు ఇలా ఈ కోరిక నెరవేరాలి ఈ కోరిక నెరవేర్తి పసుపు కుంకుని చూపించుకుంటాను అని చాలా మంది అనుకు అలాగ మొక్కుకుంటారండి అంటే మన మొక్కుకునే మొక్కుకనే మొక్కుబట్టి ఒకవేళ కొంతమంది ఏంటంటే చీర అనేది వదిలేస్తామని అనుకుంటారు కొంతమంది చీర జాకెట్ పసుపు కుంకుమ చూపించుకుంటానని కూడా అంటారు అంటే చూపించుకోవడం ఏంటంటే మనం కేవలం పసుపు కుంకుమ గాజులు పళ్ళు పూర్ణఫలం అన్నీ ఇచ్చి చూపించుకొని అమ్మవారి దగ్గర పెట్టేసి మనకిస్తారు అదే విధంగా కొంతమంది పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురు చేసేటప్పుడు ఆ పెళ్ళి కూతురు కట్టేటప్పుడు చీర ఉంటుంది కదా చీర కూడా అమ్మవారి చూపించి చాలా మంది పెళ్లి కూతురికి చీర కూడా కడతారు ఈ రకంగా మనం చూపించుకుంటాం కొంతమంది చీర కూడా వదిలేసుకుంటారు అది మీ శక్తి మీ స్తోమత మీరు మొక్కుకునే మొక్కు విధానం బట్టి మీరు ఈ విధంగా మొక్కుకుంటున్నారో ఆ విధంగా దాన్ని అనేది మనం చూపించుకోవాలి సో ఇప్పుడు నేనేంటంటే అమ్మవారికి ఏ రకంగా మనం చీర సో ఇప్పుడు ఈ విధంగా చీర అనేది తీసుకున్నాం ఈ చీర మనం తీసుకునేటప్పుడు మటుగా చీరకి బ్లాక్ అనేది ఉండకూడదండి ఇది చూడండి చిలకాకు డార్క్ కొంచెం దీని మీద లైట్ అండి ఇది ఎప్పుడు మనం చీర అమ్మవారు చూపించినా కూడా పసుపు పచ్చ ఎరుపు అలాంటి డార్క్ కలర్స్ ఉన్నవి చూసుకోవాలి ఎక్కడ అంచులో కానీ ఎక్కడో కానీ బ్లాక్ అనేది మిక్స్ అవ్వకుండా ముందు మనం అది చూసుకోవాలండి ఇప్పుడు మనం చీర చూసుకొని మన అమ్మవారు తాంబూలం కూడా పెట్టుకోవాలి ఇది పాకులు చూపిస్తున్నాను ఇక మూడు తమలపాకులు పళ్ళు ఇలా ఉంచాలండి వక్క అదేవిధంగా గాజులు పూర్ణఫలం లేకుండా ఎప్పుడు అవ్వదండి సో మనం కంపల్సరిగా మనం చూపించేటప్పుడు కొబ్బరికాయ చూపించాలి దీన్ని పూర్ణఫలం అంటారండి తాంబూలం కూడా ఇచ్చేటప్పుడు దక్షిణ లేకుండా తాంబూలం లెక్కకు రాదండి దక్షిణ అనేది పెట్టుకోవాలి మీకు ఎంత శక్తి ఉంటే అంత సో వన్ రూపీ కాయిన్ అయితే వన్ రూపీ కాయిన్ పదకొండు రూపాయలు అయితే పదకొండు రూపాయలు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత విధంగా మెయిన్ పసుపు కుంకుమ ఇదిగోండి కుంకుమ కుంకుమ కొబ్బరికాయ తాంబూలం గాజులు దక్షిణ వక్క చీర ఇంకా పువ్వులు మీరు ఇంకా నిమ్మకాయ పెట్టుకోవాలనుకున్న అనుకోండి అది ఎప్పుడంటే దుర్గాదేవి అమ్మవారి టెంపుల్స్కి మనం వెళ్ళామనుకోండి అలాంటి అమ్మవారి టెంపుల్స్కి వెళ్తామంటే కంపల్సరీగా నిమ్మకాయలు అనేవి చూపిస్తారు ఎందుకు అంటే నిమ్మకాయలు చూపిస్తారు ఆ నిమ్మకాయ పూజ చేసి కొంతమంది ఇస్తారు అవి మనం డైరెక్ట్ గా ఇంట్లో ఏదైనా గ్లాస్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే కనీసం బిరువలేన పెట్టుకోవచ్చు మనం ఎక్కడ దనం పెట్టుకుంటున్నామో అక్కడనే నిమ్మకాయ పట్టిన దిష్టి తగలకుండా మనకి మంచిగా అమ్మవారు కాపాడుతారు అక్కడ సో ఆ రకంగా నిమ్మకాయలు కూడా కొంతమంది చూపించుకుంటారు కానీ లక్ష్మీదేవి అమ్మవారికి మట్టుగా నిమ్మకాయ లేకుండా ఈ రకంగా చీర జాకెట్ మొత్తం ఈ సమా ఈ సామానంతో పాటు అమ్మవారికి మనం తాంబూలం అనేది చూపించుకుంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారి మటుగా ఖచ్చితంగా అందులో వేయాల్సింది ఏంటంటే శనగలు వేస్తాం సో కొమ్ము శనగలు వేసి చల్లదనం అండి సో శనగలు మనం నానబెట్టి ఎలా వేయాలో కూడా నేను ఒక వీడియో పెట్టాను నేను ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారికి చూపించుకుంటాం ఒకవేళ దుర్గాదేవి అమ్మవారికి కానీ గ్రామ దేవతలకు కానీ ఏదైనా చేయించుకో చూ చూపించాలన్నమాట సేమ్ ఇదంతా సామాన్ అంతా చూపిస్తాము దీంతోపాటు నిమ్మకాయ అనేది చూపించుకుంటాం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దాన్ని శుభ్రంగా పసుపులోని వాళ్ళు పూజారులు ఉంటారు కదండి పూజారుల పసుపులో బాగా ముంచి పూజ చేసేసి మనకు అది ఇస్తారండి కుంకుమతో సహా ఇస్తారు అలా ఇచ్చిన దాన్ని మట్టుగా మనం బీరువాలో పెట్టేసుకోవాలి నార్మల్గా జస్ట్ బోట్ పెట్టేస్తామంటే మనం ఏదైనా హాల్లోనే ఎక్కడైనా గ్లాస్లో వాటర్ వేసి కూడా ఎక్కువ నిమ్మకాయలు ఉంటే గ్లాస్ లో ఇలా వాటర్ వేసేసి అందులో నిమ్మకాయ వేసి పెట్టుకున్నా చాలా మంచిది ఎప్పుడైనా ఇలా చూపించేటప్పుడు అమ్మవారికి మటుగా కింద ఏదైనా పళ్ళెం అనేది పెట్టుకోవాలండి ఎత్తడి పళ్ళెం కానీ లేదంటే ఇలాంటి ట్రేస్ ఉన్నా కానీ ఇలాంటి కోటింగ్ ట్రేస్ ఉన్నా కానీ లేదంటే ఏది ఉంటే మీ దగ్గర అది పెట్టుకోండి గ్రీన్ కలర్ ప్లేట్స్ ఉంటాయి కదండి సో ప్లా అలాంటిదైనా మనం పెట్టుకోవచ్చు సో పెట్టుకొని చూపించుకోవాలి అమ్మవారికి ఇలాగా నిండుగా తాంబూలం అంతా సహా పంతులు గారికి ఇస్తే పూజ చేసి మనకి ఇస్తారండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను